ఒకే వీడియోలో కన్నా అప్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏరియా దీని ఏరియా ఏ విధంగా ఫైన్ చేస్తారు పెరిమీటర్ ఏ విధంగా ఫైన్ చేస్తారు చెప్పుకుందాం కన్నా ఓకే కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనేవి దీని మీద మనకి ఇంక ఇప్పటివరకు ట్రయాంగిల్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ప్రాబ్లమ్స్ చేశాను ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఐసూసెల్ ట్రయాంగిల్ స్కాలట్ ట్రయాంగిల్ ఓకే అన్ని ట్రయాంగిల్స్ కి ప్రాపర్టీస్ చెప్పడం జరిగింది వాటి మీద వచ్చే సమ్స్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ చూసేటప్పటికి ఇంక ఈ ట్రయాంగిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఈ ట్రయాంగిల్ సంబంధించి సమ్స్ కూడా వచ్చేసినట్టే వచ్చి ఓకే ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూసినట్టయితే మీరు కన్నా క్లియర్గా ఉంటుంది కన్నా వచ్చి ఓకే ఇందులో దీనికి ఏంటంటే జస్ట్ ఏరియా ప్లస్ పెరిమీటర్ ఏ విధంగా ఫైన్ చేయాలనేది మీకు నేను తెలియజేస్తాను ఓకే ఇక్కడ ఎందుకు అది చెప్పడం అంటే కన్నా ఓకే హైట్ అనేటప్పటికి కొద్దిమందికి డౌట్ ఉంటుంది ఏంటంటే అప్ట్యూజ్ యాంగిల్ ట్రాంగిల్లో హైట్ ఎక్కడ నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి హైట్ అనేది ఇప్పుడు అప్ట్యూజ్ యాంగిల్ ట్రాంగిల్ అని అసలు వాటితో అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ హైట్ గురించి చెప్తాం అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే అసలు ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ ఉంటాయి తెలుసు మనకు వచ్చి ఏ యాంగిల్ బీ సి యాంగిల్ బి యాంగిల్ ఈ త్రీ యాంగిల్స్లో ఏదైనా ఒక యాంగిల్ ఈ త్రీ యాంగిల్స్లో ఒక యాంగిల్ నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దానిని మనం ఏమంటాం అంటే కన్నా అప్ ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం ఇది నైన్టీ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పగలం ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఈ అన్ని సైడ్స్ లో ఏ సైడ్ అయితే పెద్దది ఉంటుందో ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ కంటే ఏ సైడ్ పెద్దది ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఉండేటటువంటి యాంగిల్ మనకి ఎప్పుడూ అప్ యాంగిల్ అనమాట అంటే నైన్టీ కన్నా ఎక్కువ ఉండే యాంగిల్ ఇదే అవుతుంది మిగతా రెండు యాంగిల్స్ ఎప్పుడైనా యాడ్ చేసాం అనుకోండి దీనికంటే తక్కువే ఉంటది ఇప్పుడు కూడా అప్ యాంగిల్ ట్రయాంగిల్ లో గుర్తుపెట్టుకోండి కన్నా ఈ యాంగిల్ కంటే ఈ రెండు యాంగిల్ యాడ్ చేస్తే వచ్చేదానికంటే ఇది ఎక్కువే ఉంటది ఇంకా వచ్చి ఓకే ఇది కన్నా ఓకే మీకు ఈ మొత్తం అంతా కూడా ట్రయాంగిల్ గురించి బేసిక్స్ అన్ని మీకు తెలుసు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ మొత్తం చెప్పడం జరిగింది కన్నా త్రీ యాంగిల్స్ కూడా యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది కన్నా ఓకే ఎక్స్టీరియర్ యాంగిల్ దాని గురించి కూడా చెప్పాను ఎప్పుడైనా ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఎలా పొడిగిస్తే ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది కదా ఈ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడు కూడాను సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిపితే ఎంత ఉంటుందో అదంగా అంత ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో నీట్ గా చెప్పడం జరిగింది కాబట్టి ఒకే జస్ట్ ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కన్నా జస్ట్ ఏరియా ఏ విధంగా ఫైన్ చేస్తారో చూద్దాం వచ్చి ఓకే నైంటీ ఎప్పుడు కూడాను హైట్ అనేది నైంటీ డిగ్రీస్లో ఉంటుంది ఏ ట్రయాంగిల్ అయినా హైట్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది కన్నా మరి ఆ నైంటీ డిగ్రీస్లో గీయాలంటే ఎప్పుడు హైట్ అంటే ఇలా లోపలే డ్రా చేయాలేమో అనుకుంటారు వచ్చి ఇలా లోపల డ్రా చేస్తే నైంటీ డిగ్రీస్ రాదు కదా అందుకని దీనికి బయట వస్తుంది హైట్ ఎప్పుడు కూడా ఈ హైట్ హైట్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఏరియా ఫైన్ చేస్తే దాకా వచ్చేస్తుందేమో కదా అని చెప్పేసి అనుకోవచ్చు కాదు కన్నా హైట్ మాత్రమే తీసుకుంటున్నాం మిగతా బేస్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికే బేస్ అవద్దు అనమాట ఇది బేస్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ కాదు ఈ పార్ట్ మాత్రమే బేస్ అవుతుంది ఇప్పుడు సపోజ్ అది మనకి టె ఇది వచ్చేమోని టెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకుందాం ఎస్ టెన్ సెంటీమీటర్స్ హైట్ వచ్చేమోని సిక్స్ సెంటీమీటర్స్ ఉందనుకుందాం అప్పుడు ఏరియా ఏ విధంగా ఫైన్ చేస్తా ఏరియా ఏ విధంగా ఫైన్ చేస్తానంటే మనకి ఏరియా ఫామ్లో ఆఫ్ బీహెచ్ కదా ఎస్ బేస్ ఇన్ హైట్ దాన్ని బట్టి మనం ఈజీగా ఫైన్ చేసేస్తాం ఎస్ కన్నా ఇప్పుడు వన్ బై టూ వన్ బై టూ బేస్ అంటే ఎంత టెన్ కదా టెన్ ఇంటూ హైట్ వచ్చి సిక్స్ వచ్చి టూ టేబుల్లో టూ ఫైవ్ సార్ ఫైవ్ సిక్స్ థర్టీ థర్టీ సెంటీమీటర్ స్క్వేర్ ఓకే ఏరియా అనేది మనకి వచ్చేసింది కన్నా వచ్చి మరి పెరీమీటర్ ఏ విధంగా ఫైన్ చేస్తారు సార్ పెరీమీటర్ అంటే ఏముంది తల్లి పెరీమీటర్ అంటే చాలా ఈజీ ఎందుకంటే ఇప్పుడు ఈ సైడ్ ఇచ్చాడు ఈ సైడ్ ఈ సైడ్ కూడా ఇవ్వాలొచ్చు కంపల్సరీగా ఇస్తే అప్పుడు మనం పెరీమీటర్ని ఈజీగా ఫైన్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ ఇదేమోని ట్వల్వ్ సెంటీమీటర్స్ అనుకుందాం ఇదేమోని సెవెన్ సెంటీమీటర్స్ అనుకుందాం ఓకే ఇచ్చాడు అనుకుందాం ఇలా ఇస్తే ఇప్పుడు పెరిమీటర్ అడుగుతున్నాడు పెరిమీటర్ అడిగితే ఎలా చేస్తాం పెరిమీటర్ అంటే చుట్టూ ఉన్న మెజర్మెంట్ని యాడ్ చేసేస్తే దీని మెజర్మెంట్ దీని మెజర్మెంట్ దీని మెజర్మెంట్ ఈ త్రీ మెజర్మెంట్ని యాడ్ చేసేస్తే చుట్టుకొలతో వచ్చేస్తుంది పెరిమీటర్ వచ్చేస్తుంది వచ్చి పెరీమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది చాలా ఈజీగా ఫైన్ చేయొచ్చు కన్నా ఓకే పెరిమీటర్ అంటే ఇప్పుడు సపోజ్ చూద్దాం ఏబి మెజర్మెంట్ ఎంత ఏబి అంటే మనకి సెవెన్ ప్లస్ బీసీ వచ్చి టెన్ ఇది వచ్చి ఏసీ వచ్చి ట్వెల్వ్ ఓకే ఇప్పుడు వచ్చి ట్వంటీ టూ అండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ ఇది పెరిమీటర్ కన్నా వచ్చి ఓకేనా మనం ఇంకొక విషయం చెప్పాలి మీడియన్ అంటే మీ అందరికీ తెలుసు మీడియన్ అంటే ఈ వెట్టిసిస్ని ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కలిపేదాన్ని మనం మీడియన్ అంటాం అలా స్ట్రైట్ గా డ్రాయింగ్ చేస్తే వచ్చి మీడియన్ ఎప్పుడు కూడా కి లోపలే ఉంటుంది హైట్ అనేది ఎప్పుడు లోపలే ఉండాలండి బయట కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియాలి వచ్చి ఓకేనా కన్నా ఓకే కన్నా ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టు ఒక లైక్ చేయం క్రైబ్ చేయండి కన్నా నచ్చకపోతే డిజిలైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా